हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। फ्रेंड्स, मेरे चूस्ट साइरेंट टीवी यूट्यूब चैनल। मन को इंडिया टिकटॉक तो सह 59 चाइना ऐप्लनु ब्यान चेसिन विषयं तेलिसिंदे। टिकटॉक कोसम जनालु थर्ड पार्टी वेबसाइट द्वारा वेतुकुतुन्नारु। कानी टिकटॉक वल्ल मी अकाउंट कालेजे प्रमादम अयिते उंदि। दानि गुरिंचि पूर्तिगा ई वीडियोलो तेलुसुकुंदाम। फ्रेंड्स, वीडियो नच्चिते लाइक चेयंडि, ई वीडियो मी फ्रेंड्स अंड फ्यामिलीतो शेर चेयंडि। टिकटॉक प्रो एरा क्लिक चेस्ते खाता खाली। लॉकडाउन वेला साइबर नेरगल्लू रूट मार्चारू। इटीवल आरोग्य सेतु पीएम केयर्स पेरेट नकिली रिक्वेस्ट पंपी खातालु काल चेसिन केटुगाल्लू इप्पुडु तम मोसालकु भारत प्रभुत्वं निषेधिंचिन टिकटॉक ने एंचुकुन्नारू। टिकटॉक यूजर्ल लक्ष्यंगा सेल्फोन्लकु यूआरएल मालवेर लिंकुलनु एसएमएस रूपंलो पंपुतुन्नारू। टिकटॉक रूप मारिंदनी, दीनि कोसं टिकटॉक प्रो अने यापनु डाउनलोड चेसुकोवालनी, अंदुकु किंदि नील रंगु लिंकुनु क्लिक चेयालनी सूचिस्तुन्नारू। ఈ లింకులో వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం దొంగిలించే మాల్వేర్ ఉంటుంది. క్లిక్ చేస్తే మాల్వేర్ వ్యక్తిగత కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలోకి చొరబడుతుంది. బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోతుందని తెలంగాణ పోలీస్ శాఖ చెబుతుంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తుంది. టిక్టాక్ పేరుతో వచ్చే వినతులకు స్పందించవద్దని, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తుంది. లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ వినియోగం పెరిగింది. పిఎం కేర్స్ ఆరోగ్య సేతు యాప్ల డౌన్లోడ్ అనూహ్యంగా పెరిగాయి. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వాటి పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు రకరకాల లింకులు పంపి అంతర్గత రహస్యాలు తస్కరించేందుకు, బ్యాంకు ఖాతాలకు కన్నమేసేందుకు యత్నించారు. పలుచోట్ల కోట్ల కొల్లగొట్టారు. తాజాగా టిక్టాక్ వినియోగదారులపై సైబర్ నేరగాళ్ల కన్నుపడింది. ఇటీవల భారత ప్రభుత్వం చైనాకు చెందిన ఈ యాప్ను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్టాక్ ఆదాయంలో 30% భారత్ నుంచే వస్తుంది. భారత్లో 2016 నుంచి ఈ యాప్ను 24 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకోగా, యాప్ నిషేధానికి గురైన జూన్ 29 నాటికి 12 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. రాత్రికి రాత్రి యాప్ ఆగిపోవడంతో యూజర్లు షాక్ తిన్నారు. టిక్టాక్ లేకపోవడంతో ముఖ్యంగా దీనిపై ఆధారపడిన యువత నటులు మోడళ్లకు ఊపిరాడటం లేదు. వీరంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో టిక్టాక్ యాప్ కోసం అన్వేషిస్తున్నారు. ఇది గుర్తించిన సైబర్ నేరగాళ్ళు టిక్టాక్ ప్రో పేరుతో ఎరవేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా టిక్టాక్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మీ ఖాతాలో ఉన్న డబ్బులు అయితే ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా థర్డ్ పార్టీ యాప్స్ అయితే మీరు వినియోగించొద్దు.